కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు మండలం పార్లపల్లి గ్రామంలో వానర సైన్యం అంటే స్థానిక ప్రజలు హడలిపోతున్నారు. దాదాపుగా 700 కోతులు ఉన్నాయని ప్రత్యేకించి గ్రామంలోని ఇళ్లలోకి దూరి నానా బీభత్సం చేస్తున్నాయని గ్రామస్తులు భయభ్రాంతులకు గురవుతున్నారు. ఎవరైనా అడ్డగించడానికి వస్తే ఎదురుదాడి చేసి చాలా మందిని కూడా కరిచాయి అని, పిల్లలు ఎవరైనా దుకాణాలకు పోయి తినుబండరాలను చేత పట్టుకుని వస్తే ఇక వారి సంగతి అంతే అని గ్రామస్తులు అంటున్నారు. ఇక బజార్లో కూరగాయలు పెడితే తప్పనిసరిగా కట్టే ఉండాలి, లేదంటే కూరగాయలు అంతే సంగతులు. విద్యుత్ డిష్ వైర్లు తెంపడం, కొరకడం ఇలా రకరకాలుగా ఇబ్బంది కలిగిస్తున్న తరుణంలో దీనికి గ్రామంలోని ఒక సురేష్ అనే యువకుడు కోతల బెడద నుంచి తప్పించుకోవడానికి ఒక ఉపాయం వెతికాడు. అదే కోతిని పోలిన ఒక మాస్కును తెచ్చుకుని ప్రతిరోజు ఉదయం సాయంత్రం కోతుల సైన్యం మిద్దెలు బజార్లపైకి రాగానే సురేష్ ఒక్కసారిగా కోతుల మాదిరిగానే అరుచుకుంటూ కోతులను బెదరగొడుతున్నాడు. దీంతో కోతుల బెడద నుంచి కాపాడుతున్నందుకు గ్రామస్తులు సురేష్ ను అభినందిస్తున్నారు. ఇందులే పోయి భూగర్లు ఎత్తుకొని పోవడము, పిల్లలు ఉంటే పిల్ల చేతుల ఏమన్నా ఉన్నాయి కాబట్టి కరచడము, చేతులు లేదు గుంజుకునే దుమ్ములేయడము, ఆ బాధ చూసి తట్టుకోలేక ఈ కోతి మాస్కు బొమ్మ తీసుకుని వచ్చి వీటికి ఇలాగే ఎదబడిస్తున్నాము. దీన్ని చూసి కోతులు పరారవుతున్నాయి. ఇట్లా రోడ్డు నుండి పోతే కానీ పెద్దవాళ్ళని కానీ బట్టి రావడము, నీంది కేకరడము, కొరకడము, రావడము, అట్లా అనేకమైన విధాలుగా కోతులు కొరికి ఆసుపత్రుల పాలై ఇదైనారు. శన జోర్జానికి గురైన కోతులు ఎట్లయితే ఈ కోతులు పోతావని మేము చూసినాము. కానీ అనేకమైన చెట్లు పడినాము, అవి అల్లిస్తే ఉక్కు పోతాయి, మరస్తాయి, అసలు ఇళ్ళకి దూరుతాయి. మరి అవి ఏం పని చేస్తావు, అవి రెత్తలు కానీ సొమ్ములు ఉంటే సొమ్ములు ఎత్తుకొని పోవడము, పైన పెట్టుకుని ఉండము, అవి అనేకమైన ఈ విధంగా చేస్తుండవు. కోతుల్ని ఈ ప్రభుత్వము ఏ విధంగా చెర తీసుకొని ప్రభుత్వం వాళ్ళు ఈ కోతులు అన్నింటిని తీసుకొని పోయి కలిసి అడవిలో వదిలిపెట్టాలని మనవి చేస్తున్నాము. ఏ విధంగా అయినా మీరు మంచి పని చేయాలని మేము కోరుతున్నాము.